నోటుకు నోటు కేసులో పాత్రధారి రేవంత్ రెడ్డిని ప్రధాన సూత్రధారిగా చేసి తాను తప్పించుకున్నాడు చంద్రబాబు. ఇక రాజులా బతుకుతున్న రఘురామరాజును పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఆసుపత్రుల చుట్టూ తిరిగేదాకా భ్రష్టు పట్టించి చివరికి ఆయన హైదరాబాద్లో ఉండడానికి భయపడి ఢిల్లీ పారిపోయి అక్కడ పెద్ద ఆసుపత్రిలో చేరేట్టు చేసి మరుక్షణం నుంచి పట్టించుకోవటం మానేశాడు. ఆ రెండు మూడు క్షుద్ర ఛానళ్లు కూడా మరో 4-5 రోజుల్లో రఘురామరాజును పూర్తిగా మర్చిపోతాయి. ఇంత చేసినా ఢిల్లీలో రాజుగారికి గాని ఆయన కుటుంబ సభ్యులకు గాని కేంద్ర పెద్దల నుంచి ఎలాంటి హామీ లభించలేదు. భవిష్యత్తులో జగన్ జోలికి వెళ్లబోమని రాజుగారి కుటుంబ సభ్యులు కేంద్ర పెద్దలను బతిమాలినట్టు, బెయిల్ వచ్చేట్లు చేయమని ప్రార్థించినట్టు సమాచారం. ఈ ప్రాసెస్లో రాజుగారికి 100 కోట్ల రూపాయల చమురు వదిలినట్టు కూడా సమాచారం. ఇంత వదిలినప్పటికీ ఆయనపై ప్రభుత్వం మోపిన రాజద్రోహం కేసును సుప్రీంకోర్టు తొలగించలేదు. ఆయన కాలికైన గాయాలకు కారణం ఎవరో నిర్ధారించలేదు. సిఐడిని వేలెత్తి చూపించలేదు. పైగా 24 గంటల నోటీస్ ఇచ్చి విచారణకు పిలవచ్చని సిఐడికి అనుమతిచ్చింది. ఇక చంద్రబాబు కోరుకున్నట్టు రమేష్ ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక భవిష్యత్తులో ఆరోగ్య పరీక్షలు జరగాలంటే గుంటూరు జీజీహెచ్ లేదా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి మాత్రమే దిక్కు. టీవీల ముందు మాట్లాడడానికి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి వీల్లేదు. ఎవరితో మాట్లాడకూడదు. చేతులు, కాళ్ళు, నోళ్లు కట్టేసినట్టు చేసింది సుప్రీంకోర్టు. నిన్న కాక మొన్న మత్తు డాక్టర్ సుధాకర్ను, అంతకుముందు ప్రభాకర్ రెడ్డిని, ఇంకా ముందు కొల్లు రవీంద్రను పరామర్శించినట్టు లోకేష్ నాయుడు రాజుగారి కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. రాజుగారి తనయుడికి ధైర్యం చెప్పలేదు. మీకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వలేదు. ఇక చంద్రబాబును నమ్మి చెడుదారిన నడిచిన రాజుగారు సాధించిందేంటి? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు డబ్బు వదిలింది, పరువు మర్యాదలు మంటగలిశాయి. భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరినా, తెలుగుదేశంలో చేరినా మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టగలరా? కల్పవృక్షం నీడను వదిలేసి బేతాళ వృక్షం నీడను చేరినట్టు అయింది చివరకు రాజుగారి పని. చంద్రబాబును నమ్మినవాడు బాగుపడిన ఉదంతం చరిత్రలో లేదని తెలిసినా దీపపు పురుగుల్లా స్వీయ వినాశనాన్ని కోరుకునే వారిని ఎవరేం చేయగలరు?